మేషరాశి. ఆకస్మిక ధనప్రాప్తితో ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆలోచనలకు పదును పెట్టి ముందుకు సాగుతారు. అనుకున్న కార్యాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారు పరిచయమై సహకరిస్తారు. మీ నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. చిరకాల ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. మీ అంచనాలు ఊహలు నిజం చేసుకుంటారు. ఇళ్ళు వాహనాలు కొనుగోళ్ల ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. దేవాలయాలు సందర్శిస్తారు. ఒక దీర్ఘకాలిక సమస్య నుంచి గట్టెక్కుతారు. స్వల్ప అస్వస్థత. వ్యాపారవేత్తలకు స్వల్ప లాభాలు తక్కుతాయి. ఉద్యోగులకు విధుల్లో కొంత ఒత్తిడులు ఎదురవుతాయి. పారిశ్రామిక రాజకీయవేత్తలు కళాకారులు మరింత శ్రమపడాలి. షేర్ల విక్రయాల్లో లాభాలు. వారాంతంలో ఖర్చులు. శ్రమ తప్పదు. స్నేహితులతో విభేదిస్తారు. వృషభరాశి. కొత్త వ్యూహాలతో ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. మీ సేవాభావం 10 మంది గుర్తిస్తారు. సమాజ సేవలో పాలు పంచుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. ఆదాయ మార్గాలు కొంత పెరిగి అవసరాలు తీరుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. సన్నిహితులతో మనసులోని భావాలను వెల్లడిస్తారు. సోదరులు సోదరీలతో విభేదాలు కొంతవరకు సర్దుకుంటాయి. స్థిరాస్తిపై కొంత అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావచ్చు. రాజకీయవేత్తలు కళాకారులకు క్రమేపీ అనుకూల పరిస్థితులు ఉంటాయి. షేర్ల విక్రయాలలో లాభాలు. వారం మధ్యలో శారీరక రుగ్మతులు. ఆకస్మిక ప్రయాణాలు. మిథున రాశి. వ్యయ ప్రయాసాలు ఎదురైనా లెక్క చేయక ముందడుగు వేస్తారు. బంధువర్గాలతో నెలకొన్న వివాదాలు సర్దుబాటు కాగలవు. అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం మరింత సంతోషం కలిగిస్తుంది. వ్యాపారస్తులు ఊహించని విధంగా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పనిపారం కొంత తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలు కళాకారులకు విదేశీ పర్యటనలు ఉంటాయి. షేర్ల విక్రయాలలో లాభాలు పొందుతారు. వారారంభంలో దూర ప్రయాణాలు. శారీరక రుగ్మతులు. కర్కాటక రాశి. స్నేహితులతో కొన్ని వివాదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆదాయానికి లోటు లేకుండా గడిచిపోతుంది. స్థిరాస్తి విషయంలో సమస్యలు క్రమేపీ తొలగుతాయి. యుక్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజ సేవలో భాగస్వాములవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన కార్యక్రమాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు తగినంత లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రావచ్చు. రాజకీయవేత్తలు కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. వారాంతంలో స్వల్ప రుగ్మతులు. వృధా ఖర్చులు. సింహరాశి. చేపట్టిన కార్యాలు విజయవంతంగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుని మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. ఆస్తుల విషయంలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. పెద్దల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. మీపై బంధువులు మరింత ఆదరణ చూపుతారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారులు లాభాల దిశగా అడుగులు వేస్తారు. ఉద్యోగులకు కొత్త పోస్టులు లభించే వీలుంది. పారిశ్రామికవేత్తలు కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. షేర్ల విక్రయాల్లో స్వల్ప లాభాలు అందుతాయి. వారారంభంలో ఒత్తిడులు. ఆస్తి వివాదాలు. శారీరక రుగ్మతులు. కన్యరాశి. కొత్త కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఊరటనిస్తాయి. సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. వాహనాలు గృహం కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు కొలుక్కి వస్తాయి. మీరంటే బంధువులు మరింత ప్రేమ చూపుతారు. ఎంతటి వారైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు మరింత అందుతాయి. ఉద్యోగస్తులు విధులలో ప్రశంసలు అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. షేర్ల విక్రయాలలో అనుకున్న లాభాలు అందుతాయి. వారారంభంలో కుటుంబంలో చికాకులు. స్వల్ప అస్వస్థత. తులరాశి.
కార్యోన్ముఖులై అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. యుక్తి నేర్పుతో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆశించినంత ఆదాయం సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొన్ని వేడుకలకు హాజరవుతారు. స్థిరాస్తులపై సోదరులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. షేర్ల విక్రయాలలో లాభాలు. వారాంతంలో పని ఒత్తిడులు, స్వల్ప అస్వస్థత. వృశ్చిక రాశి. పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సేవాభావంతో ముందుకు సాగి ప్రశంసలు అందుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతాయి. యుక్తితో సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు అధిగమించి లబ్ధి పొందుతారు. ప్రత్యర్థులను కూడా చాకచక్యంగా ఆకట్టుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్య కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. రుణబాధల నుంచి బయటపడతారు. వాహన సౌఖ్యం. మీ అభిప్రాయాలతో కుటుంబ సభ్యులు ఏకీభవించి సహకరిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. షేర్ల విక్రయాలలో కొంతవరకు లాభాలు ఉంటాయి. వారాంతంలో వృధా ఖర్చులు, ఆకస్మిక ప్రయాణాలు. ధనురాశి. మీ పట్ల వ్యతిరేక భావం కలిగిన వారు సైతం అనుకూలురుగా మారుతారు. ఆత్మీయుల సలహాలు, సూచనలు పాటిస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉండి అవసరాలు తీరుతాయి. వివిధ ఉత్సవాలలో చురుగ్గా పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆత్మీయుల సలహాలతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్నంత ఆదాయం సమకూరుతుంది. కఠిన సమస్యలు సైతం పరిష్కరించుకుంటారు. వాహనాలు, స్థలాలు కొంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులు ఆశించినంతగా లాభాలు పొందుతారు. ఉద్యోగులకు కొంత శ్రమ తప్పదు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు తప్పకపోవచ్చు. షేర్ల విక్రయాలు మందగిస్తాయి. వారం మధ్యలో దూర ప్రయాణాలు, కుటుంబ సభ్యులతో వివాదాలు, శారీరక రుగ్మతులు. మకర రాశి. ఆత్మీయత, అనురాగాల మధ్య ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆదాయానికి ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. సన్నిహితులు, స్నేహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ఇంటి నిర్మాణాలపై కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు దక్కవచ్చు. అయితే ఆరోగ్యపరంగా కొంత చికాకు తప్పదు. తరచూ ప్రయాణాలు ఉండవచ్చు. వ్యాపారస్తులకు ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగులు కోరుకున్న విధంగా ప్రమోషన్లు దక్కించుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. వారాంతంలో దుబారా వ్యయం. ఆప్తులతో వివాదాలు. కుంభరాశి. పరిస్థితులు కొంతమేర అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచి చెడ్డా విచారిస్తారు. మీ మాటకు కుటుంబంలో ఎదురుండదు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. కొందరికి విదేశీ విద్యావకాశాలు దక్కవచ్చు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వేడుకలకు హాజరవుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. స్వల్ప అస్వస్థత కలిగినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారస్తులకు గతం కంటే మెరుగైన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు కొంత గందరగోళం. షేర్ల విక్రయాలలో కొద్దిపాటి లాభాలు. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. మీనరాశి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నా అవసరాలకు లోటు రాదు. ఇంటి పరిస్థితులు అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యమైన కార్యాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వాహనాలు, భూముల కొనుగోలు యత్నాలు కొంత నెమ్మదిస్తాయి. చిన్ననాటి స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు కొత్త పోస్టులు లభించే అవకాశాలున్నాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి. వారారంభంలో వృధా ఖర్చులు. బంధువులతో విభేదిస్తారు.